కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్ళ కరెంట్ కష్టాలు తప్పవని హెచ్చరించారు మంత్రి హరీష్ రావు. కొల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అభిలాష్ రావు బీఆర్ఎస్ లో చేరారు. హరీష్ రావు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసారి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14కి 14 సీట్లు గెలుస్తామని చెప్పారు హరీష్ రావు. బీఆర్ఎస్ తోనే కొల్లాపూర్ అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ ప్రకటిస్తున్న డిక్లరేషన్స్ అన్ని ఉత్తమేనని చెప్పారు. మరి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వస్తే అదే ఎరువుల కొరతలు కరెంటు కోతలు మళ్ళీ మనకు బాధలు వస్తాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఉచిత కరెంటు కానీ పంటలకు ఇవాళ మద్దతు ధర కానీ ఇవన్నీ కూడా అమలు చేసి చూపినటువంటి పార్టీ ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ. నేను అభిలాష్తో కూడా కోరేది ఒక్కటే, చాలా యువకుడు ఉత్సాహవంతుడు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న నాయకుడు. మీరందరూ కూడా కష్టపడి హర్షవర్ధన్ రెడ్డి గారిని గెలిపించండి. తప్పకుండా అభిలాష్ కూడా రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో మంచి ఉన్నతమైన స్థానాన్ని అవకాశాన్ని కూడా పార్టీ కల్పిస్తుందని కూడా మనం చేస్తా ఉన్నాం. మరి మీ మీదనే ఉందా అది? మీరందరూ గట్టిగా కష్టపడి హర్షవర్ధన్ ఎంత పెద్ద మెజార్టీతో గెలిపిస్తే అభిలాష్కు అంత మంచి అవకాశాలు వస్తాయి. అందరూ కలిసిమెలిసి పనిచేయండి, అందరూ కలిసిమెలిసి పనిచేయండి, మంచిగా టీం వర్క్ చేయండి. మా తమ్ముడు అన్నాడు ఎన్నికలు అయినాక విజయోత్సవ ర్యాలీకి రమ్మన్నాడు. ఎన్నికల ముందు కూడా 2 సార్లు వస్తా కొల్లాపూర్కు, ఎన్నికలు అయిన తర్వాత కూడా విజయోత్సవ ర్యాలీకి వస్తాం. మనం ఖచ్చితంగా గెలుస్తాం. మహబూబ్నగర్ జిల్లాలో పోయినసారి ఒకే ఒక్క సీటు పోయింది. 14లో 13 బీఆర్ఎస్ గెలిచింది, ఒక్కటే ఒక్కటి మిస్ అయింది కొల్లాపూర్. ఈ తాప ఆ ఒక్కటి కూడా గెలుస్తాం. 14కు 14 గెలిచి తీరాల్సిందే, 14కు 14 గెలవాల్సిందే. మనకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా చాలా అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒకనాడు వలసలకు పేరుగాంచిన జిల్లా, పొట్ట చేత పట్టుకొని బొంబాయికి దుబాయ్కి బతకపోయిన జిల్లా, కానీ నేడు రివర్స్ మైగ్రేషన్, వలసలు వాపసు వచ్చినాయి. బొంబాయి బస్సులు బంద్ అవుతూ ఉన్నాయి. కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ ఎక్కడ చూసినా పచ్చటి పొలాలతో పాలమూరు జిల్లా ఒక పచ్చని కొంగు కప్పుకున్నట్టుగా కనబడతా ఉంది.